Hello, welcome to our channel Nikki's Pakashala. Experience the taste of home. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఫ్రైడ్ మోదక్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా 1-2 మినిట్స్ తర్వాత కొబ్బరి అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం తురుముని కూడా వేసుకొని కలుపుకోండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము కరుగ్గా సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం మొత్తం కరిగి మిక్చర్ అనేది దగ్గరికి రావాలి, అప్పుడు దాకా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు 2-3 టీ స్పూన్ల వేడివేడి నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇక్కడ గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే సగం గోధుమ పిండి సగం మైదా పిండి వేసుకుని కలుపుకోవచ్చు, లేకపోతే పూర్తిగా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా పిండి మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉంటే మోదకులు ఫోల్డ్ చేయడానికి వీలవ్వు. ఇలా కలుపుకొని 10-15 నిమిషాలు రెస్ట్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ ఇంకోసారి నీట్ చేసుకోండి. 2 మినిట్స్ ఇలా నీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మోదకుల్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొంత పొడి పిండి చల్లుకొని కొద్దిగా పిండి తీసుకుని మనం పూరీలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా పలచగా ఒత్తుకోవాలి. ఇలా పలచగా ఉంటేనే మోదకులు ఫోల్డింగ్కి కూడా ఈజీగా ఉంటుంది, అలాగే ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది, నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా పలచగా ఒత్తుకోండి. పలచగా ఒత్తుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకుందాం. ఇలా స్టఫింగ్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకుని ఫైనల్గా దాన్ని లాక్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని లాక్ చేయండి, సో దట్ లోపల ఉన్న పిండి బయటికి రాదు. ఇంకోటి కూడా అలాగే చేసుకుందాం. చూడండి, దీన్ని కూడా అలాగే ఫ్రిల్స్ వేసుకుంటూ రావాలి. ఫైనల్గా దాన్ని కాస్త ప్రెస్ చేసుకొని ఇలా లాక్ చేసుకోండి. ఇలా మోదకులన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మోదకులు మనం మీడియం హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు. ఇలా మనం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి వీటిని. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మోదకులు అనేది క్రిస్పీగా ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మన ఫ్రైడ్ మోదక్స్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.